బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతోంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చిస్తూ ఉన్నారు. ఇటీవల బీజేపీ నేతల మధ్య పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్నారు విరుద్ధంగా. వీటిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరయ్యారు. పార్టీ అంతర్గత అంశాలు, ఎంపీ ఎమ్మెల్యేల కమెంట్స్, ఒక్కో నేత ఒక్కో విధంగా మాట్లాడడం, కౌంటర్లు ఇచ్చుకోవడంపై చర్చ జరిగే అవకాశం ఉంది. రీసెంట్గా ఒకరిద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ సభ్యత్వం, ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చిస్తూ ఉన్నారు. ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు లైవ్లో. మహేష్, ఉద్యశ్రీ బీజేపీ సంబంధించినటువంటి కీలక భేటీ జరుగుతుంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. సునీల్ బన్సల్ ఈ మీటింగ్ని తీసుకుంటున్నటువంటి నేపథ్యం, ఏదైతే ఇటీవల బీజేపీ నేతలు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు బహిర్గతంగా మాట్లాడినటువంటి నేపథ్యం కావచ్చు, ఒక్కో నేత ఒక్కో విధంగా మాట్లాడము, ఒక ఎంపీ ఒక దానిపైన కామెంట్ చేస్తే దానికి కౌంటర్గా ఇంకొక ఎంపీ మాట్లాడినటువంటి నేపథ్యం, అంతేకాకుండా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా కొద్దిమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు మాట్లాడినటువంటి తీరు, వారి యొక్క వ్యవహార శైలి, దీనిపైన బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇందులో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, మా నేతల యొక్క మాటలు కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా సునీల్ బన్సల్ ఈ అంశంపైన చర్చించేందుకు కొరకే ఇక్కడికి వచ్చారు. కేవలం ఎంపీ ఎమ్మెల్యేలతో మాత్రమే మీటింగ్ పెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం, దీంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదుపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సభ్య నియోజకవర్గాల్లో కూడా సభ్యత్వం అనుకున్న స్థాయిలో జరగలేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ యొక్క సభ్యత్వం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యం, ఏదైతే టార్గెట్ 50 లక్షలు పెట్టుకుని ఇప్పటివరకు 20 లక్షలు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా సునీల్ బన్సల్ చర్చించేటువంటి అవకాశం, మరొకసారి టార్గెట్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. సభ్యత్వం పైన ఏదైతే టార్గెట్ ఉందో వాటిని రీచ్గా అయ్యే విధంగా ముందుకెళ్ళాలి, వెంటనే దానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో స్పీడప్ చేయాలనేటువంటి విషయం పైన కూడా వాళ్ళతో వాళ్ళకి మార్గనిర్దేశనం చేయనున్నారు ఉదయశ్రీ. అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్, అదేవిధంగా పట్టభద్రుల టీచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఇది ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో చర్చించనున్నారు. అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దానిపైన కూడా ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థులు పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుండి ఉన్నటువంటి సమాచారం. ఎవరైతే అభ్యర్థులు బాగుంటుంది, ఓటర్ నమోదు కార్యక్రమం సమయంలోనే అభ్యర్థులను కనుక ప్రకటించినట్లయితే ఓటర్ నమోదు వారు సొంతంగా కూడా చేయించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులను కూడా ముందుగా ప్రకటించాలనేటువంటి ఆలోచన బీజేపీలో ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా రేపు ఉదయం కూడా సభ్యత్వం పైన సభ్యత్వ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ సమావేశం కానున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్ మాత్రం పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాలపైన ఆటాటుగానే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఉదయశ్రీ. అంటే సమావేశం ఇంకా ప్రారంభమైందా కాలేదా, అలాగే పార్టీ అధిష్టానానికి వీళ్ళు చేసుకునే వ్యాఖ్యలకి సంబంధించి, అంటే బహిరంగంగా ఒకరినొకరు దూషించుకోవడానికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి మహేష్? ఉదయశ్రీ, రీసెంట్గా ఒక ఎంపీ పార్టీ హైదరాబాద్లో ఎందుకు ఓడిపోయింది,
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ అదే విధంగా ఎంపీ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎందుకు కేవలం 8 సీట్లకే పరిమితమైంది హైదరాబాద్లో ఎందుకు గెలవలేదని చెప్పేసి కామెంట్ చేసినటువంటి నేపథ్యం మరొక హైదరాబాద్ విషయంలో కానీ నేతలు వివిధ రకాలుగా మాట్లాడడం బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకోవడం ఈ అంశాలన్నింటిపైన కూడా అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన వీడియోలు ఆయన అసభ్యంగా అనుచితంగా చేస్తూ వీడియోలు బయట సర్క్యులేట్ కావడం వీటన్నిటిపైన కూడా ఈరోజు కాంప్లైంట్లు వెళ్ళినాయి దానిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఇంకా ఎమ్మెల్యేలో రాజా సింగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు ఎంపీ విషయ ఎంపీలలో ధర్మపురి అరవింద్ బండి సంజయ్ డీకే అరుణ గూడెం నాగేశ్వరు కూడా ఇంకా ఈ ప్రస్తుతానికి ఈ సమావేశానికి ఇంకా హాజరు కాలేదు వాళ్ళు హాజరు కావాల్సి ఉంది దీంట్లో ఎంతమంది మీ మిగిలిన ఈ నేతల్లో ఎవరెవరు హాజరవుతున్నారు దానిపైన కూడా చర్చ జరుగుతుంది కొద్దిమంది ఎవరైతే ఈ సమావేశానికి హాజరు కాలో వాళ్ళు కూడా కొన్ని కామెంట్లు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ మహేష్ హైదరాబాద్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం జరుగుతోంది సునీల్ బన్సల్ కేంద్రం నుంచి హాజరయ్యారు ఈ సమావేశంలో బీజేపీకి సంబంధించి అంతర్గత అంశాలు అలాగే ఇటీవల ఎమ్మెల్యేలు ఎంపీలు పలువురు బహిరంగంగా ఒకరినొకరు దూషించుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది